నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. మా అందరం బాగున్నారా? చాలా సంతోషం. పాపం చాలా బాధలో ఉన్నారంట కొంతమంది. కొంతమంది కడుపు నొప్పితో, కొంతమంది జ్వరాలతో బాధపడుచున్నారని, కొంతమంది చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని మీరు చెప్పినప్పుడు నేను చాలా బాధపడుతున్నాను. ప్రార్థన చేయించుకున్న తర్వాత చాలామంది చెప్తున్నారు, సాక్ష్యం చెప్తున్నారు, సంతోషపడుతున్నాను. మీ వాక్యం రోజు చూస్తే మేలు పొందుతున్నామండి, బలం పొందుతున్నాం. దేవుడు నాతోనే మాట్లాడాడని కొంతమంది చెప్తున్నారు. మా దేవుడు నీతోనే మాట్లాడితే దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయమ్మా. విశ్వాసాన్ని బట్టి దేవునికి వందనాలు, దేవునికి మహిమ కలుగునుగాక. మాట్లాడేది దేవుడు, నేను కాదమ్మా, దేవుడే. దేవుడు మాట్లాడతాడు కాబట్టి మాట్లాడమని దేవుడు ఏం చెప్తున్నాడో అది మీకు తెలియజేయడానికి మాత్రమే నేను మీ ముందుకు వచ్చాను తల్లి. కాబట్టి ఈ విధంగా అనేక విషయాలు దేవుడు ప్రతిరోజు ప్రతి వారం మీతో మాట్లాడడానికి దేవుడు మంచిగా కృప చూపిస్తూ ఉన్నాడు. మీలో చాలామంది మేము చేస్తున్న వారవార అన్నదాన కార్యక్రమాలకు సహకరిస్తున్నారు, అలాగే టీవీ కార్యక్రమాలు కూడా సహకరిస్తున్నటువంటి బిడ్డలను బట్టి వందనాలు. వాళ్ళందరి కొరకు మేము ప్రార్థనలు చేస్తున్నాం. ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోం తెల్లవారుజామున ప్రతిరోజు. అలాగే సంఘంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ప్రార్థన చేయడానికి అంశాలన్నీ కూడా రాసి డైరీలో రాసి అవన్నీ ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. మీరు పంపిన ప్రతి రూపాయి దేవుని పని నిమిత్తం వాడుతున్నామని అర్థం చేసుకోండి. మోసం చేసి సంపాదించుకుంటే వల్ల ఉపయోగం లేదు. ఆ డబ్బులు ఎందుకు ఉపయోగం లేదు? డబ్బులు పోగు చేసి ఏం చేస్తాం పోగు చేసుకుని? కాబట్టి మీరు కూడా దాసి దాసి అటు ఇటు పాడు చేసుకోకుండా యకార్సగా దేవుని పరిచర్య చేసేటువంటి బిడలకు పంపండి. మీరు అన్నదానాలు మీరు డైరెక్ట్గా చేయలేకపోతే మాలాగా చేసేవాళ్ళకి పంపండి. ఫోన్ ద్వారానో ఆ అకౌంట్ ద్వారానో పంపండి, నో ప్రాబ్లం. పంపపోయినా నో ప్రాబ్లం. దేవుడు తన పని తను చేసుకుంటూ పోతాడు. చేసే మనసు మనకు ఉండాలి కానీ దేవుడు తప్పకుండా మనల్ని ఉపయోగించుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు కొన్ని మనం విందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. టీవీ ముందు కూర్చుని వాక్య వినుచున్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి బలపరిచి మాట్లాడి ప్రభువా మీరు నేను ఆ దీవెనలతో నింపుచున్నందుకే వందనాలు. నువ్వు మాట్లాడినప్పుడు లోబడే మనస్సును దయచేయండి. మీరే మహిమ పొందండి అయ్యా. ఒట్టివాడిని ఎన్నిక లేని వాడిని మీరు మాట్లాడి మహిమ పొందండి. ఏసునామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రధానంగా ఈ రోజున మనం చాలా చాలా వింటున్నాం ఈ లాక్డౌన్ అని, కరోనా వైరస్ అని, అది అని అంటున్నాం. మన అంశం ఏంటంటే ఈ రోజున ఈ వైరస్ ఎందుకు వచ్చింది, లాభమా నష్టమా, ఇది మన అంశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఈ వైరస్ వల్ల చాలా ఎంత అంటే అంత ఇబ్బంది పడిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఎటు వెళ్ళటానికి ఎటు పోవడానికి వీలు లేకుండా పోయింది. అంత ఎడం 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 ఎడం, ఎంత ఎడమే అంత ఎడమే. ఇంతకుముందు క్లోజ్గా ఉండమంటే ఎడంగా ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు ఎడమైపోతున్నారు, చెప్పకుండానే ఎడం చేసేస్తున్నాడు. కొన్ని దేవుడు మన మేలు కొరకే చేస్తాడు. దేవుడు మన మేలు కొరకే కొన్ని చేసినప్పుడు అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు కొడతారు? పగుండి కట్టరు, వాళ్ళ మేలు కోరి కొడతారు. బెత్తము వాడిన వాడు కుమారునికి శత్రువు అని సామెతలో రాయబడి ఉంది. నీ బిడ్డలు బాగుపడాలంటే నువ్వు గద్దించాలి, బెత్తం వాడాలి. వాళ్ళు బాలుడు నలబవలసిన త్రోవలో నడిపించు. పెద్దవాడు అయిన తర్వాత అందులో నుంచి తొలగిపోడు. నువ్వు నడిపించవలసిన త్రోవలో నడిపించకపోవడం వలన వాళ్ళు నరహంతులుగా తయారవుతున్నారు, దొంగలుగా తయారవుతున్నారు, వ్యభిచారులుగా తయారవుతున్నారు,
జోదరులుగా తయారవుతున్నారు, బెట్టింగ్ల రాయులుగా తయారవుతున్నారు. వాళ్ళని చక్కగా నడిపిస్తే బెట్టింగ్లు కాదు ఆట ఆడే వాళ్ళుగా తయారు చేస్తాడు దేవుడు. దొంగలు కాదు అనేకులను దొంగలు పట్టుకునేవాడుగా తయారు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధ్యత కలిగి నీ బిడ్డలను పెంచినప్పుడు ఆ బిడ్డలకు తగినటువంటి పనిష్మెంట్ ఇస్తూ వాళ్ళని ఒక క్రమశిక్షణలో నువ్వు పెంచినప్పుడు పోలీస్ ఆఫీసర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, దాన ధర్మాలు చేసేవాళ్ళు అవుతారు, మంచి మనసు కలిగిన వారు అవుతారు, డాక్టర్లు అవుతారు, దేశానికి ఉపయోగపడేవారు అవుతారు. అలాగే ఆ చిన్న దెబ్బను వాళ్ళ కొట్టకుండా గారాభంగా పెంచి నా బిడ్డ ఒళ్ళు వాసిపోద్ది బాధపడతాడని కనుక నువ్వు జాలిపడి తప్పు చేసినా నువ్వు ఆ తప్పును సమర్థిస్తే ప్రియమైన దేవుని బిడ్డ సంఘానికి సమాజానికి ఒక కీడు తెచ్చేవాళ్ళుగా వాళ్ళు తయారవుతారు. కాబట్టి నేను మీకు తెలియజేసేది ఏంటంటే నా దేవుని యొక్క మాటను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బాలుడు నడవవలసిన త్రోవలో నడవడానికి వాడిని ఎలా హెచ్చరిస్తామో ఈ రోజున ప్రపంచంలో పాపం పెరిగిపోయింది, భూలోకంలో పాపం పెరిగిపోయింది. తన మన తేడా లేకుండా తయారయ్యారు. ఏ విధము చేతనైన డబ్బు సంపాదించాలి, అక్క చెల్లి వరుసలు వాయువులు మారిపోయాయి, అయ్యో బిడ్డ తండ్రి బిడ్డ తల్లి కొడుకు బిడ్డ అయ్యో రకరకాల వాయు వరుసలు మారిపోయి ఎంతో భయంకరంగా పేపర్ చూసినా టీవీలు చూసినా డైలీ హంట చూసినా ఎక్కడ చూసినా సరే భయంకరమైనటువంటి స్థితి. డబ్బుల కోసం నాన్న చంపేదొకడు, డబ్బుల కోసం చెల్లిని చంపేదొకడు, ఆ తల్లిని బలవంట పెట్టేది ఒకడు, చెల్లిని బలవంత పెట్టేది ఒకడు, వాయులు వరుసలు లేకుండా తాగిన మైకంలో ఇష్టానుసారంగా ప్రవర్తించేది ఒకళ్ళు, అయ్యో లాక్డౌన్లో ఉన్నారే డబ్బులు లేవే ఏమి లేవే అని సరుకులు పంచుతుంటే, భోజనాలు పంచుతుంటే, నూనె ప్యాకెట్లు పంచుతుంటే, పాల ప్యాకెట్లు పంచుతుంటే, పెరుగు ప్యాకెట్లు పంచుతుంటే శుభ్రంగా తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు చేత మందు కొట్లు తిరిగితే కిలోమీటర్ల పొడుగున ఎండలో నిలబడి ఆ మందు కోసం ప్రయాసపడుతుంటే ఆ పంచే వాళ్ళ కూడా మనసు పోతుంది. ఇలాంటి దుర్మార్గమైన వారిక మేము పంచుతున్నామని బాధపడుతున్నారు, ఇలాంటి దుర్మార్గమైనటువంటి మనుషులుగా మేము మేలు చేసేది అని చెప్పి బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళే అలాగనుకుంటే తన రూపంలో దేవుడు మనల్ని తయారు చేశాడు, తన రూపంలో చెక్కుకున్నాడు. నువ్వు ఏ రూపమని దేవుడు నిన్ను అడిగితే దేవుడు నీ రూపమే నువ్వు చెప్పుకోవచ్చు. దేవుని వాక్యం చెప్తుంది, నా రూపములో నిన్ను చెక్కుకున్నాను, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను, నా రూపాన్ని నీకు ఇచ్చాను అని దేవుడు చెబుతూ ఎంతో ప్రేమతో తన రూపానికి ప్రతిరూపంగా మనం తయారు చేసుకుని దేవుడు అల్లారుముద్రగా మనల్ని పెరగమని భూలోకానికి పంపిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటో మనం చేసే పని యెషయా గ్రంథంలో ఉంది, నా బిడ్డలను కని పెద్ద చేశాను, పెద్దవైన తర్వాత వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, గాడిదలకు పశువులకు తెలివి ఉంది బుద్ధి ఉంది, సొంతవాని దొడ్డి అవి తెలుసు, యజమానుడు వాటికి తెలుసు. నా ప్రజలకు బుద్ధి లేదు, నా ప్రజలకు బుర్ర లేదు, నా ప్రజలకు జ్ఞానం లేదు, వీళ్ళు ఏ విధంగా వీళ్ళు మారుతారు అని చెప్పి ఎంతో మదన పడిపోతున్నాడు. ఏ నాలుగు రోజులు ఆహార పదార్థాలు పంచితేనే వాళ్ళు మందు దగ్గర పొందుకొట్ల దగ్గర నిలబడితే అంత బాధపడిపోతున్నావే. దేవుడు తన కష్టంతో పెంచి తన ప్రేమతో మనల్ని తయారు చేసి తన రూపాన్ని మనకిచ్చి మన కొరకు పరమను విడిచి దివికొచ్చి తన రక్తాన్ని మన కొరకు దారపోసి పరలోక రాజ్యం ఇవ్వడానికి, పరలోక రాజ్యం సచ్చిన తర్వాత వచ్చేది వేరు, ఈ లోకంలోనే మనశ్శాంతిని నెమ్మదిని సమాధానాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చి ఒక విలువైన వ్యక్తిగా ఒక మంచి బిడ్డగా మనల్ని తయారు చేసి ఒక స్థితిలోనికి మనల్ని తీసుకురావాలని ఆశపడినటువంటి
ఆ దేవునికే శటకోపం పెడుతున్నావే, దేవుడెవరో అంటున్నావే, నీతిగా బతకమంటే నీతిగా బతకకుండా ఇష్టానుసారంగా బతుకుతున్నావే, సృష్టించిన సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టాన్ని పూజిస్తున్నావే, ఫ్యాన్ తయారు చేసినోడిని వదిలిపెట్టి ఫ్యాన్ పూజిస్తున్నావే, ఫ్యానానికి వందనాలు, నువ్వు బాగా గాలి వస్తుంది ఫ్యానానికి దన్నమని ఫ్యాన్కు దండేసి మొక్కుతున్నావే, ఆ ఫ్యాన్ తయారు చేసినోడికి ఎంత బాధ ఉంటుంది. ఒక పక్కన నీ బిడ్డ నీ దగ్గర ఉంటే ఆ బిడ్డ ఇంకొకటి దగ్గరికి వెళ్ళి డాడీ అని ఇంకొకరిని పిలిస్తే, మమ్మీ అని ఇంకొకరిని పిలిస్తే నీ కడుపు మండదా? కడుపు మండి పనిష్మెంట్ ఇవ్వవా? ఈ రోజున ఈ వైరస్ కూడా అలాంటిదే. 100 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం, 4000 సంవత్సరాల క్రితం నోవాహు కాలంలో, ఆ తర్వాత మోషే కాలంలో కూడా కొన్ని వైరస్లు వచ్చాయి. ఎందుకో తెలుసా? వారిని తిని తాగి సుఖించి దేవుణ్ణి ఆరాధించండి, వాళ్ళు వంట చేయకుండా, వాళ్ళు ఇల్లు కట్టుకోకుండా, ఆకాశాన్ని ఇంటిగా మలిచి, వాళ్ళు వేసుకున్న బట్టలు మాసిపోకుండా, వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోకుండా, చక్కని వాతావరణాన్ని ఇచ్చి, ఏసీ మిషన్లు లేకుండానే ఏసీ వాతావరణాన్ని ఇచ్చి, మినరల్ వాటర్ ప్లాంట్లు లేకుండానే మంచి మినరల్ వాటర్ల బండలో నుండి మంచి శ్రేష్టమైన వాటర్ ఇచ్చి, ఉదయం రాగానే ఆకాశం నుండి మన్నాను కురిపించి శుభ్రంగా తినండి, నన్ను ఆరాధించండి, నన్ను మర్చిపోవద్దని చెబితే ఆ రోజు ప్రజలు ఏం చేశారో తెలుసా? ఒక దూడను తయారు చేసి ఈ దూడేమా దేవుడు అని చెప్పి నిజ దేవుడిని విడిచిపెట్టి ఆ దూడని మొక్కటం ప్రారంభించారు. ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ దేవుడు కాదు, ఈ దేవుడే మాకు మన్నాన్ని ఇచ్చింది, ఈ దేవుడే మాకు ఆకాశాన్ని ఇచ్చింది, ఈ దేవుడే మాకు సూర్యుడిని ఇచ్చింది, ఈ దేవుడే మాకు చల్లదనాన్ని ఇచ్చింది అని ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి వాళ్ళు తయారు చేసి వాళ్ళ చేతులతో తయారు చేసిన విగ్రహాలకి పూలమాల వేసి మొక్కటం మొదలెట్టారు. ఏ నీవు పక్కన తండ్రిని ఉంటే ఇంకొకరిని తండ్రి అని డాడీ అని నీ కొడుకు పిలిస్తే నీకు ఎంత ఒళ్ళు మండుద్దో? సృష్టికర్తను దగ్గర పెట్టుకుని సృష్టికర్తను మరిచి ఆ సృష్టించినటువంటి ఆ రాయిని, ఆ కొండను, ఆ కోతుల్ని, లేకపోతే ఆ యొక్క చెట్లను దేవుళ్ళుగా మలిచి వీళ్ళే దేవుడు అంటే దేవుడు ఊరుకుంటాడా? ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు కూడా ఈ మాటలు చాలామందికి నచ్చవు. ఎందుకో తెలుసా? వాళ్ళు నమ్మిందే దేవుడు అంటారు, వాళ్ళు చెప్పిందే వేదం అంటారు, నిజాన్ని తెలుసుకోరు. నిజాన్ని తెలుసుకోండి, చెడు మంచి బైబిల్లో రాసి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కూర వండాలంటే ఒక ఉప్పు ఎత్తే సరిపోదు, కారం వేయాలి, చింతపండు వేయాలి. చింతపండు ఎందుకు వేసామంటే కారం తగ్గటాకి వేసామంటావు, కారం ఎందుకు వేసామంటే పులుపు తగ్గటాకి వేసామని అంటావు. ఏ చింతపండు కారం మానేయొచ్చుగా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చింతపండు రుచి చింతపండుతే, కారం రుచి కారం అదే, ఉప్పు రుచి ఉప్పుతే, అన్నీ మిళితం అయితేనే ఆ కూరకు మంచి టేస్ట్ వస్తుందని ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడు కూడా మనల్ని చక్కగా సమకూర్చి చక్కగా ఇస్తే, ఆ ఇచ్చిన వాటిని మీరేం చేస్తున్నారంటే దేవుడు కాదు అని ఆ దేవుడిని మొక్కడానికి ప్రారంభించినప్పుడు నిజ దేవుడు ఏమవుతాడు? ఆయన మనసు ఏమవుద్ది? ఎంత పనిష్మెంట్ ఇవ్వాలి? ఇప్పుడే ఆయన ప్రేమామయుడు గనక, ఆయన కృపామయుడు గనక పనిష్మెంట్ ఎంబటే ఇవ్వడం లేదు. ఆ రోజులో ఆ ప్రజలు కూడా ఈ విధంగా తయారు చేసినప్పుడు, తెగులు వాళ్ళ మీదకి పంపించినప్పుడు కొన్ని వేల మంది కూలిపోయారు. కూలిపోయి నాశనమైపోతుంటే వాళ్ళ నడిపిస్తున్న మోషే, అయ్యా వీళ్ళ తరపున నీకు క్షమాపణ అడుగుతున్నాను, మరొకసారి వీళ్ళకి అవకాశం ఇయ్యని కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు మోషే ప్రార్థన ఆలకించి ఆ తెగులను రాకుండా ఆపాడు. సర్పాన్ని తయారు చేసి దాన్ని చూడమన్నాడు. సర్పములో లేదు కానీ అది లోబడే మనసుకు ప్రాధాన్యం, అది దేవుని యొక్క దీనికి ప్రాధాన్యం కాబట్టి అప్పుడు ఆ తెగులు అక్కడి నుంచి పారిపోయింది, ఆ తెగులు దేవుణ్ణి ఆపాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ భయంకరమైన తెగులు వచ్చి లక్షల మంది రాలిపోతున్నారు. ఇప్పుడైనా నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి. నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ తెగులు వచ్చినా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినా మంచి స్థితిని దేవుడు మనకిస్తాడు. తెగులుకు భయపడే మనసు మనలోంచి తీసేస్తాడు. చాలామంది గడగడ గడగడ ఆగిపోతున్నారు, అయ్యో మా ఇంటి పక్కన పాజిటివ్ వచ్చింది, మా సందు చివర పాజిటివ్ వచ్చింది, మా ఊర్లో పాజిటివ్ వచ్చింది, మా జిల్లాలో పాజిటివ్ వచ్చింది,
మా జిల్లాలో ఇప్పటివరకు ఏం రాలేదు, ఇప్పుడు ఇక్కడ కూడా తయారైంది అని ఎంతోమంది అల్లాడిపోతున్నారు. మా రాష్ట్రంలో తక్కువ అనుకున్నానే, పక్క రాష్ట్రంలో ఎక్కువగా ఉంటాయి అనుకున్నానే, కానీ పక్క రాష్ట్రం దాటి మా రాష్ట్రానికి ఎక్కువ వచ్చేసినాయి అని అల్లాడిపోతూ భయపడిపోతూ ముందుగానే చచ్చేయడానికి చచ్చేటట్టుగా తయారవుతున్నారు. ఆ భయాలన్నిటి నుంచి దేవుడు విడిపించాలి అని అంటే, ప్రియమైన దేవుని బిడలారా, మొదటగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆ పాపాన్ని విడిచిపెట్టాలి, పాపిష్టి కార్యాలను విడిచిపెట్టాలి, పాపిష్టి ఆలోచనలు విడిచిపెట్టాలి, పాపిష్టి పనులు విడిచిపెట్టాలి, పాపిష్టి స్నేహాలు విడిచిపెట్టాలి, అక్రమ సంబంధాలు, అక్రమ సంపాదన, లంచగుండితనం, నీచ రాజకీయాలు విడిచిపెట్టి దేవుని యందు భక్తి కలిగి ఉంటే త్వరగా ఈ వైరస్ నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఈ వైరస్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రియమైన దేవుని బిడలారా దేవుడు మలుస్తాడు. ఇంకొక దీనివల్ల ఇంకో మంచి ఉపయోగం ఏంటంటే, మనం దేవుని వైపు తిప్పుకోవటానికి, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడానికి, ఈ వైరస్ బారిన పడుతున్న వారు నిజ దేవుణ్ణి అన్న తెలుసుకుని ఆఖరి మూమెంట్లో ఆయన యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నిత్య జీవంలో ఆయనతో పాటుగా ఉండేటువంటి అర్హతను మనం సంపాదించుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలను మనం కొడుతూ ఉంటే అమ్మ కొడుతుంటే నాన్న వెనక్కి పరిగెడతారు, నాన్న కొడుతుంటే అమ్మ వెనక్కి పరిగెడతాడు. అలాగే ఈ వైరస్ మనల్ని తరుగుతూ ఉంటే మనం దేవుని మీద ఆధారపడి, దేవా నీవే నా శరణం, నీవే నా దిక్కు అని చెప్పి దేవుని మీద ఆధారపడితే జాలి కలిగిన దేవుడు మన మీద కృప చూపించి ఈ వైరస్ నుండి విడిపిస్తాడేమో. కాబట్టి మనం దేవుని వైపు తిరగవలసిన వారమై ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగే మనుషుల్లో మార్పు మనం ఇప్పుడు చూస్తున్నాం. మనుషుల్లో చాలామందిలో మార్పు వస్తుంది, మానవత్వం వస్తుంది. దొంగతనాల రేటు పెరిగిపోయినాయి, మానభంగాల రేటింగ్ పెరిగింది, నేరాలు రేటింగ్ పెరిగింది. ఇంటిలో ఉన్న కారణం చేత, లాక్డౌన్లో ఉన్న కారణం చేత, క్వారంటైన్లో ఉన్న కారణం చేత క్రమశిక్షణ వాతావరణం వచ్చింది. నిజమా కాదా చెప్పండి? ఒక పద్ధతి ప్రకారంగా ఉంటున్నారు. దొంగోడు దొంగతనానికి వెళ్ళటం లేదు, అది ఏంటో దానివల్ల తప్పేంటో తెలుసుకుంటున్నారు. అలాగే ఇంట్లో కాసేపు కూడా కారు నిలకుండా భార్య భర్తలు పిల్లలతో కలిసి ఉండలేనోళ్ళు ఇప్పుడు పిల్లలతో కలిసి చక్కగా ఆడుకుంటున్నారు. ఆడుకోమన్నాను కదా అని అచ్చంగిల్లాలు పేకాటలు ఆడబాకండి. ఒక ఆమె అంట పేకాట ఆడి 40 మందికి అంటించిందంట. ఇంట్లో ఖాళీగా ఉండే పేకాటలు, ఖాళీగా ఉండే అచ్చంగిల్లాలు ఆడి టైం వేస్ట్ చేసుకోబాకండి. ఖాళీగా ఉండి దేవుని సన్నిధిలో ఎదగండి, ఖాళీగా ఉండి వాక్యం చదవండి, వాక్యం వినండి, పాటలు పాడండి, నేర్చుకోండి, నిజ దేవుణ్ణి తెలుసుకుని ఆ దేవుడి సన్నిధి నీ గృహంలో ఉంటే ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ప్రియమైన దేవుని బిడ్డ నమ్మండి, ఆ తెగుల నుండి విడిపించబడటానికి నీలో గొప్ప మార్పు దేవుడు దయచేయునుగాక. మనుషుల్లో మార్పు రావడం ఈ రోజుల్లో నేను గమనిస్తున్నాను. ఎందుకంటే నేరాలు ఘోరాలు రేటు తగ్గాయి, అలాగే దేవుని సన్నిధిలి ఇంపార్టెన్స్ ఏంటో అనేకులు ఈరోజు తెలుసుకుంటున్నట్లుగా నేను ప్రభు దేవుడు మనకు చూపిస్తున్నాడు. కాబట్టి ప్రభు యొక్క దయలో మనం ఉన్నాం, ఆయన దయలో మనం పెరుగుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన మాట మనం విని గొప్ప మార్పు పొందిన బిడ్డలుగా మనము ఉందుముగాక. అలాగే మనం దేవునికి దగ్గరగా మనం ఎంత ఉంటే, ఎంత దగ్గరగా దేవునికి మనం ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు నోవహు కాలంలో గొప్ప జలప్రళయం వచ్చి అదంతా మునిగిపోయే సమయంలో దేవునికి దగ్గరగా ఉన్నారు నోవహు కుటుంబం. ప్రియమైన దేవుని బిడలారా, దేవునికి దగ్గరగా ఉన్న కారణం చేత ఆ కుటుంబం వర్ధిల్లి ప్రపంచాన్ని నింపేటట్టుగా దేవుడు తయారు చేశాడు. అలాగే దేవునికి దగ్గరగా వెళ్ళాడు మోషే. ఆ ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలనే 10 ఆజ్ఞలు ఆ పలకల మీద రాసి దేవునికి దగ్గరగా ఉన్న కారణం చేత మన జీవిత విధానాన్ని చూపించేటువంటి 10 ఆజ్ఞలు మోషే తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఏసయ్య పరిచర్యకు ముందు 40 రోజులు క్వారంటైన్లో లాగా 40 రోజులు చక్కగా ఉపవాస ప్రార్థనలు చేసి సిద్ధపడి ఆ రోగుల్ని రక్షించాడు. అనేక మందిని బాగు చేసి ఆఖరికి తన ప్రాణాన్ని పాపుల కొరకు అర్పించి తన రక్తాన్ని కాచి అద్భుతమైన రీతిలో అనేకులకు ఆశీర్వాదకరంగా నేనే దేవుణ్ణి అని నిరూపించుకుని ఈ రోజున ఆ రక్తంలో మన పాపాలు కూడా కడిగి శుద్ధులుగా చేస్తున్నాడు. కాబట్టి మనం
దాని వలన ఈ కరోనా వలన ఈ వైరస్ వలన దేవునికి ఇంకా దగ్గరగా అవుదుము గాక. అంతేకాదు ఈ కరోనా వైరస్లో మనకు తెలియని విషయాలు కూడా మనం తెలుసుకుంటున్నాం. ఇంట్లో ఉన్న కారణం చేత ఇంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటో, ఇంట్లో ఉన్నటువంటి స్థితి పరిస్థితులు ఏంటో, ఇంట్లో ఉన్నటువంటి ఏం కావాలో ఏం అక్కర్లేదో, ఎవరి మనసు ఏంటో, ఎవరు అలాంటి వాళ్ళు, ఎవరు అక్కడికి వస్తారు, ఎవరు సహాయం చేస్తారు, ఎవరు స్వార్థపరులు, ఎవరు త్యాగశీలులో, ఎవరు పరిశుద్ధులు, ఎవరు కుటిల భక్తులు, ఎవరు పౌరు మనసు కలిగిన వారు, ఎవరు చక్కని మనసు కలిగిన వారు, అన్నీ కూడా ఈ రోజున మనకు తెలుస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని విషయాలు ఉపయోగకరంగా ఉన్న విచారం ఏంటంటే, కొంతమంది తన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడుకైనా తెలుసుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ దేవుని వైపు తిరపబడుదురుగాక, దేవునికి దగ్గరగా వచ్చుదురుగాక. ఈ సమయంలో ఈ వైరస్ మన మేలు కొరకే వచ్చిందని గ్రహించి బాధపడకుండా, అది మన దగ్గరికి రాకుండా మనం ఆయన హస్తం చేత కప్పబడదుముగాక. మన దగ్గర అది రాకుండా ఉండాలంటే, చూడండి, చీకటి దగ్గరగా రాకుండా ఉండాలంటే లైట్ వేయాలి. నీ గృహంలో లైట్ ఉంటే చీకటి నీ గృహంలోనికి రాదు. అలాగే ఏసయ్య నీ గృహంలో ఉంటే నీ గృహంలో చీకటి రాదు. ఏసయ్య నీ గృహంలో ఉంటే వైరస్ నీ గృహాన్ని అంటించదు. ప్రియమైన దేవుని బిడలారా, నీ గృహంలో ఏసయ్య ఉన్నట్లయితే మనశ్శాంతిగా నెమ్మదిగా బతుకుతావు. దేవునికి దగ్గరగా మనం ఉంటే దరిద్రుడు దూరంగా ఉంటాడు. ప్రభువా అని మనం ఆయనకి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప అద్భుత కార్యాన్ని దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న బిడ్డ, ఈ కరోనా వైరస్ ఎందుకు వచ్చింది అని బాధపడితే కంటే, ఇది నా మేలు కొరకే వచ్చింది. తల్లిదండ్రులు మేలు కోరి బిడ్డలు ఎలా శిక్షిస్తారో, అలాగ మన మేలు కోరి దేవుడు ఈ హెచ్చరికను పంపాడని సదుద్దేశంతో ఆలోచించి, ఇదేదో లాక్డౌన్లో బోరు కొట్టే కార్యక్రమం కాకుండా దేవునికి దగ్గరగా మరీ దగ్గరగా ఉండాలని, అలాగే సావకులైన వారు, దేవుని ప్రార్థనా పరులైన వారు, విశ్వాసులైన వారు ఆత్మల కొరకు భారం కలిగి భారంతో వీళ్ళందరి కొరకు ప్రార్థన చేసే బిడలుగా మనము ఉండాలి. ఆ రోజు మోషే ప్రార్థన ఆలకించి ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేశాడు. ఆ రోజు మోషే ప్రార్థన ఆలకించి తెగుళ్ళని మాన్పించాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజున నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? రక్షింప నేరకు ఇండినట్లు యెహోవా హస్తము కూర్చ కాలేదు, ఈయన నేరకు ఇండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఎందుకు నీ ప్రార్థనకు జవాబు రావడం లేదు? ఎందుకు నీ జీవితంలో కార్యం జరగడం లేదు? పాపాన్ని దాచిపెడుతున్నావు, పాపాన్ని మూటగట్టుకుంటున్నావు, పైకి భక్తి పరులాగా ఉంటున్నావు, పైకి మంచిగానే కనపడుతున్నావు, లోపలంతా పాపంతో పాపపు ఆలోచనలతో నువ్వు ముందుకు అడుగు వేస్తున్నావేమో. దాని నుండి నీకు విడుదల కలుగునుగాక. భక్తి పేరు చెప్పుకుని, ఏసయ్య పేరు చెప్పుకుని, మందిరం పేరు చెప్పుకుని, పరిచర్య పేరు చెప్పుకుని, ప్రోగ్రామ్స్ పేరు చెప్పుకుని ఒకవేళ దాన్ని మిస్యూజ్ చేస్తున్నావేమో, నిర్లక్ష్యం చేస్తున్నావేమో, మోసం చేస్తున్నావు. ఎంతోమంది ఈరోజున తయారయ్యారు అక్కడ ఏమీ లేకుండానే, అది పంపు, ఇది పంపు, ఇది పంపు, అది పంపు అని. ప్రియమైన దేవుని బిడలారా, ఏమీ లేకుండానే మోసం చేసేవారిని చూసి ఎంతోమంది మచ్చరపడుతున్నారు. రండి, మీరు మా ఇంటికి రండి, మా మందిరానికి రండి, వచ్చి చూడండి. మేము చేసే కార్యక్రమాల్లో మీరు పాలు పొందులు పొందండి, అద్భుతమైన దీవెనలు సంపాదించుకోండి. ప్రియమైన దేవుని బిడ లోకంలో ఉన్నప్పుడు వేలు వేలు సంపాదించుకునేవాడిని, నెలకు 30,000 రూపాయలు సంపాదన వదిలిపెట్టి దేవుడు పిలిచాడు, నీకు స్వస్థత వరం ఇస్తాను అన్నాడు, నీ చర్చిలోకి ఎవరు వస్తే వాళ్ళకి దీవిస్తాను, రక్షిస్తాను అన్నాడు, అందరినీ మేలు పొందేటట్లుగా చేస్తానని మాట ఇచ్చిన దేవుడు. ఈ రోజున ఈ కలువరి ప్రయర్ టెంపుల్ విజయవాడ నందు ఎంతోమంది మేలు పొందుతున్నారు. అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు ఆకలి తీర్చే బిడలుగా దేవుడు మా సంఘాన్ని మమ్మల్ని తయారు చేశాడు. కావాలంటే వచ్చి చూడండి. ఈ గుణదల్లో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్లు చేసి కనుక్కోండి. అద్భుతమైనటువంటి మహిమ దేవునికే కలుగునుగాక. కాబట్టి దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధిలో ఉండండి, ఆత్మీయంగా మేలులు పొందండి. ఈ వైరస్ వచ్చింది అని బాధపడకుండా, దేవుడు నా మేలు కొరకే ఇది చేశాడని గ్రహించి తప్పనిసరిగా ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మీరందరూ సొంతం చేసుకుందురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా,
బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఈ వైరస్ నుండి గొప్ప కాపుదల ఈ బిడ్డకి కలుగునుగాక, ఈ కుటుంబానికి కలుగునుగాక, రక్షణ లేకపోతే రక్షణ కలుగునుగాక. అయ్యా దీనివల్ల ఇంకా నీకు దగ్గరగా ఉందిరుగాక. పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, ప్రతి అక్కల ప్రతి అవసరత తీర్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీరు టీవీ కార్యక్రమాలు స్పాన్సర్ చేస్తూ అలాగే అన్నదానాలు కూడా స్పాన్సర్ చేస్తున్న మీ అందరినీ దేవుడు నిండుగా దీవించునుగాక. దగ్గరలో ఉంటే రండి, ఒక ఆదివారం వచ్చి చూడండి. చక్కగా అనేకులమైన పేదలకు కోసం చేస్తున్న ఈ పరిచర్యలో మీరు పావులి భాగస్థులుగా అయ్యి ఆ దేవుని ద్వారా వచ్చే దీవెనలు మీరు మీ కుటుంబాలు సంపాదించుకుందురుగాక. ఆమెన్. మీలో ఎవరైనా ఈ అన్నదానాలకి పాల్పొందులు పొందుతాం, అనేక మందికి వారం ఆదివారం అన్నదానం చేస్తున్నాం గుణదల్లో కలవరి ప్రార్థనా మందిరం. మీరు కూడా వచ్చి చూడండి, మీరు కూడా రుచి చూడండి, చక్కగా దేవుని సన్నిధిని అనుభవించండి. ఈ అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా విన్వాలు అవ్వండి, చక్కగా దేవుని దీవెనలు సంపాదించుకోండి. మీ పుట్టినరోజులకు కానీ పెళ్లి రోజులకు కానీ దీని సందర్భంగా అయినా అనేక మనం వేస్ట్గా ఖర్చు పెడుతుంటాం. ప్లాట్ఫారాల మీద మేము వెళ్ళి భోజనం ప్యాకెట్ ఇచ్చేటప్పుడు ఆవురు ఆవురు అంటూ తీసుకుంటున్నారు. వాళ్ళ కడుపులు నింపితేనట దేవునికి అప్పించిన వాళ్ళం అవుతావట. ఈ గొప్ప భాగ్యాన్ని నువ్వు కూడా సంపాదించుకో. అన్నదాన కార్యక్రమాలు మీరు కూడా విన్వాలు అవ్వండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారండి. ఎవరికాలు మీరు ఒంటరిగా చేయలేరు కనుక నేను ఒక 50 మందికి చేస్తానండి, నేను ఒక 100 మందికి చేస్తానండి, నేను 200 మందికి చేస్తాను అన్నవాళ్ళు పూర్తిగా నేను 300 మందికి చేపిస్తున్నాను చేస్తా అన్నవాళ్ళు ఎంతో మేము చెప్తాను. మీరు చక్కగా అంతమందికి చేపించుకోండి. మీ పేరు మీద కూడా మీ కుటుంబాన్ని కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. దైవ సేవకులారా, మీరు కూడా చాలామంది లైసెన్స్ తీసుకొని దాదాపు 8 సంవత్సరాల నుంచి చాలామందికి ఆంధ్ర తెలంగాణలో 700 మంది పైగానే ఈ లైసెన్స్ తీసుకున్నారు. ఈ లైసెన్స్తో పాటుగా ఆర్డినేషన్, థియాలజికల్ సర్టిఫికెట్, ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ మెంబర్షిప్ కార్డు, ఇంటర్నేషనల్ ఐడి కార్డు. మీరు రిజిస్టర్ కాకపోయినా మీ సంఘంలో పరిచర్య చేసుకున్నటువంటి రెవెడెన్స్ సర్టిఫికెట్ మీకు ఇవ్వడం, ఈ 5 కలిపి మీకు ఇప్పించడం జరుగుతుంది. ఈ నెలలో ప్రోగ్రాం పెట్టాను, డేట్ చెప్తా, మీరు ఫోన్ చేస్తే నేను డేట్ మీకు చెప్తాను. చక్కగా మీరు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఒక ఆర్డినరీ పాస్టర్గా, అధికారికమైన పాస్టర్గా అవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మందిరానికి వెళ్ళకపోతే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఫోన్లో అయినా సరే, మీరు వచ్చినా సరే నేనే ఫోన్ ఎత్తుతాను. మీరు వస్తే మీకోసం సపరేట్గా ప్రార్థన చేస్తాను. ఏ మందిరానికి వెళ్ళకపోతే రండి, మీకోసం మా అనుదినము మా మందిరంలో ప్రేయర్ వారియర్స్ కూడా ప్రార్థన చేస్తున్నారు. మీ లిస్టు కూడా అందులో పెడతాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీ కోవెలగా మలుచుకోవయా, నా హృది నీ రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా.